వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా మరొక కుట్ర పన్నిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానికి వ్యతిరేకంగా ఎన్నో రకాల కుట్రలు పన్నారని, ఇంకెన్నో రకాల అభాండాలు వేశారని, మరెన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ ఆరోపించారు. రీసెంట్గా ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరదని సకాలంలో కిందకి వదలకుండా కావాలనే ఆ నీటిని అమరావతి మునిగేలా చేశారని, నిల్వ చేశారని ఆరోపించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సకాలంలో నీటిని దిగువకు వదలకుండా, బ్యారేజీ గేట్లు పూర్తిగా తెలవకుండా కుట్రలు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ను పరిశీలిస్తే రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వల్ని, పైనుంచి వస్తున్నటువంటి ప్రవాహం, దిగువకి వదులుతున్న నీటి ప్రవాహం వివరాలు ఉంటాయన్నారు. ఆ వెబ్సైట్ని పరిశీలిస్తే 13 తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రకాశం బ్యారేజీకి చెందినటువంటి వరద 297,490 క్యూసెక్లైతే, దిగువ వదిలే నీరు కేవలం 193,000 క్యూసెక్ల వరకే ఉందని పట్టాభి పేర్కొన్నారు. అదేవిధంగా 14 తారీఖున ఉదయం 8 గంటలకి ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద ప్రవాహం 13వ తేదీకి మాదిరే 2,79,490 క్యూసెక్లుగానే ఉందని, బ్యారేజీ నుంచి దిగువకి వదిలేటువంటి నీటి ప్రమాణం మాత్రం అమాంతం 5 లక్షల క్యూసెక్లకి పెరిగిందన్నారు. 13వ తేదీ సాయంత్రం అలా ఉన్నటువంటి వరద కేవలం 12 గంటల వ్యవధిలోనే కావాలని వస్తున్నటువంటి నీటిని దిగువకి వదలకుండా, కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి ఎగువ ప్రాంతాల్లో నిల్వ చేశారని ఆయన ఆరోపించారు. వస్తున్న నీటి పరిణామాల్లో మార్పు లేనప్పుడు రాత్రికి రాత్రే 5 లక్షల క్యూసెక్ల నీరు ఎలా పెరిగిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నిల్వ చేయబట్టే రాత్రికి రాత్రి వరద నీటి యొక్క ఉధృతి పెరిగిందన్నారు. ఏదో రకంగా అమరావతి ప్రాంతాన్ని ముంపున గురి చేయాలన్న కుట్రతోనే ప్రభుత్వం నీటిని తొక్కిపెడుతోందన్నారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే 198,000 క్యూసెక్లుగా ఉన్నటువంటి నీరు 544,000 క్యూసెక్లకి ఎలా పెరిగిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. రాజధాని ముంచడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ విధంగా అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు వదలలేదన్నారు. ఈ విధంగా అమరావతికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పన్నేటువంటి కుట్రని ప్రజల ముందు బహిర్గతపరిచామని చెప్పారు. అత్యంత కర్కశంగా, దారుణంగా ఒక్కసారిగా నీటిని కిందకు వదలబట్టే విజయవాడలోని కృష్ణలంక వంటి ప్రాంతాలు నీట మునిగాయన్నారు. 5 లక్షల క్యూసెక్ల నీటిని ఒక్కసారిగా వదలబట్టే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అయితే ఈ ఆధారాలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి కౌంటరు ఇవ్వాల్సి ఉంది? ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ తీసుకుని అమరావతిలోనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని కూడా టీడీపీకి చెందినటువంటి కొందరు అంటున్నారు. ఇది అమరావతి నుంచి జగన్కి ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి.